అసలు కాల భైరవ స్వామి ఎవరు? కాల భైరవ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది? కాల భైరవ స్వామికి పరమేశ్వరుడికి సంబంధం ఏంటి? కాల భైరవ స్వామికి బ్రహ్మదేవుడి ఐదవ తల ఎందుకు నరకాల్సి వచ్చింది? బ్రహ్మ హత్య పాతకం ఎందుకు అంటుకుంది? కాశీలో అన్ని టెంపుల్స్ కంటే ముందు కాల భైరవ స్వామి టెంపుల్ని ఎందుకు దర్శించాలి? వీటన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ క్రేవింగ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మనకి త్రిమూర్తులు అంటే ఎవరో తెలుసు. త్రిమూర్తులు అంటే బ్రహ్మదేవుడు, విష్ణు మరియు పరమేశ్వరుడు. ఒకసారి ఋషులకి ఒక డౌట్ వచ్చింది, ఈ త్రిమూర్తులలో బ్రహ్మము ఎవరు అని. బ్రహ్మము అంటే ఈ విశ్వానికి సృష్టికర్త అని మీనింగ్. ఋషులు ఈ డౌట్ని క్లియర్ చేసుకోవడానికి డైరెక్ట్గా త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మీలో బ్రహ్మము ఎవరుని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు ఋషుల వంక చూస్తూ అదేంటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేంటి, నేనే బ్రహ్మము అని చెప్తాడు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించాను, నేనే నీ పుట్టుకు కారణము, నేనే సమస్త లోకాలన్నింటినీ సృష్టించాను, నేనే వీటన్నిటినీ సంహారం చేస్తాను, నేనెప్పుడు బ్రతికే ఉంటాను, సో నాకన్నా బ్రహ్మము ఎవరు, నేనే బ్రహ్మము అని బ్రహ్మదేవుడు అంటారు. నెక్స్ట్ పక్కనే ఉన్న విష్ణు బ్రహ్మ అసలు నువ్వు పుట్టింది నా నాభి కమలం నుండి, కావున నేనే బ్రహ్మము అని అంటారు. బ్రహ్మదేవునికి విష్ణువుకి ఈ విషయంలో గొడవ జరుగుతుంది. తర్వాత వీళ్ళిద్దరు మనకి గొడవలు ఎందుకు, వేదములు ప్రమాణం కదా, వేదమును పిలుద్దామని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ 4 వేదములను పిలిచి మాలో బ్రహ్మము ఎవరని అడుగుతారు. ఫస్ట్ బ్రహ్మదేవుడు అండ్ విష్ణు ఋగ్వేదాన్ని బ్రహ్మ ఎవరని అడుగుతారు. ఋగ్వేదం ఇలా అనింది, ఈ సమస్త సృష్టికర్త ఏ మహానుభావుడి వలన మొట్టమొదటగా నారాయణు జన్మించాడో, ఎవరు చిట్ట చివరిగా ఈ లోకాన్ని తనలోకి తీసుకుంటాడో అటువంటి ఆ పరమశివుడే బ్రహ్మము అని ఋగ్వేదం చెప్తుంది. నెక్స్ట్ యజుర్వేదం ఇలా ఉంటుంది, రాక్షసుల శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానం మహేశ్వరుడే ఇస్తాడు కాబట్టి పరమేశ్వరుడే బ్రహ్మము అని యజుర్వేదం చెప్తుంది. తర్వాత సామవేదం ఇలా ఉంటుంది, 3 కన్నులు ఉన్నవాడు ఎవరున్నారో, ఎవరు ఈ లోకాలన్నింటినీ తిప్పుతున్నాడో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అతడే శివుడు, బ్రహ్మము శివుడే అని సామవేదం చెప్తుంది. నెక్స్ట్ అథర్వణ వేదం ఇలా అంటుంది, ఏ మహానుభావుడి కోసమైతే భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్తుంది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు తెలుసుకొని శాస్త్రం చెప్తుంది. 4 వేదములు కూడా అదే చెప్తున్నాయి. ఈ వేదములు చెప్పిన మాటలని విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఒప్పుకోకపోగా అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. ఈశ్వరుడికి కోపం వచ్చి మహాశక్తివంతమైన ఒక జ్యోతిగా మారి ఈ జ్యోతితో లోకాలన్నింటినీ కప్పేస్తారు. పరమేశ్వరుని కోపం అర్థం చేసుకున్న విష్ణువు సైలెంట్ అయిపోయారు. బ్రహ్మదేవుడు మాత్రం ఇంకా అహంకారంతో మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మదేవుడిలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి ఆ జ్యోతి నుండి ఎర్రటి ఆకారంతో ఇంకొక జ్యోతి ఆవిర్భవించింది. ఆ జ్యోతి ఈశ్వరుడితో శంకర ఏమిటి నీ ఆజ్ఞ అని అడుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు, బ్రహ్మ యొక్క 5వ తలని నరికే అని చెప్తుంది. ఆ జ్యోతి ప్రచండ రూపంగా మారి బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తుంది. బ్రహ్మదేవుడు భయపడిపోయి ఈశ్వరుడి యొక్క కాళ్ళ మీద పడి స్వామి నన్ను క్షమించు అని వేడుకుంటాడు. అప్పుడు శంకరుడు ఆ ఎర్రటి జ్యోతితో నీవు కాలం వలె ప్రకాశించుచున్నావు, కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక, నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాటి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవుని యొక్క ఆవిర్భావము బ్రహ్మ అహంకారాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు సృష్టించాడు. పరమేశ్వరుడు కాలభైరవతో ఇలా అంటారు, కాలభైరవ నీవు ఎంత గొప్పవాడివైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పూరను చేతిలో పట్టుకొని 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఆ కపాలంలోనే తిను, అప్పుడు నీకు బ్రహ్మ హత్యా పాతకం పోతుందని పరమేశ్వరుడు కాలభైరవునితో చెప్తాడు. హత్యా పాతకం తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలు పర్యటించిన తనకు సోకిన బ్రహ్మ హత్యా పాతకం తొలగిపోకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవునికి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ నీవు శివుడి పుత్రుడు కనుక శివునితో సమానము, బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జన్మించినావు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం ఉండదు లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ క్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుందని సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ స్వామి లింగానికి భక్తితో పూజించి ధరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ ఎవరు ఈశ్వరుణ్ణి ధిక్కరించి బతుకుతాడో వాడు చనిపోగానే నువ్వే కనపడతావు, దీన్ని భైరవ యతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తి నేను నీకు ఇస్తున్నానని పరమేశ్వరుడు కాలభైరవుడితో. వీటితో పాటు ఇక్కడి నుంచి నీవు నా దేవాలయాలన్నింటికి క్షేత్రపాలకుడిగా ఉంటావు. నిన్ను కాశీ క్షేత్రమునకి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీ క్షేత్రం ప్రవేశం చేస్తారు అని పరమేశ్వరుడు కాలభైరవుడితో అంటారు. భైరవుడి ఆజ్ఞ లేనిదే ఎవరూ కాశీలోకి ప్రవేశించలేరు. మనం ప్రవేశించామంటే కాలభైరవుని ఆజ్ఞతోటే ప్రవేశించాము. అందుకోసమే మనము కాశీలో ఎంటర్ అవ్వగానే మొట్టమొదటిగా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఎవరైతే కాలభైరవ స్వరూపం గురించి వింటారో, భక్తితో ఒక్కసారిగా నమస్కరించుకుంటారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరిలో మీ ముందుకు ఇంకొక వీడియోతో వస్తాను.